సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది లేటెస్ట్ ఒక ఫోటో చేసింది బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్లీ చాలా కనిపించినారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఎక్కువ వైరల్ అవుతుంది అనమాట. సో లేటెస్ట్ పిక్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఫైనలీ చాలా రోజుల తర్వాత మన బ్రాక్ లెస్నర్ కనిపించినారని ఫోటో చాలా చాలా వైరల్ అవుతుంది అనమాట. అంటే ఒక చిన్న ఫ్యాన్ తో కలిసి అంటే ఫోటో దిగినారనమాట మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగానే ఎస్పెషల్లీ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతున్నారు ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపించడని. ఆ రిటర్న్ గురించి మాట్లాడితే ద బీస్ట్ ది రిటర్న్ ఎప్పుడైనా కావచ్చు బాస్. ఎస్, అంటే ఓపెన్లు చెప్పాలంటే ఎప్పుడైనా కావచ్చు, సమస్య లేకుండా ముందువి కావచ్చు, అంటే ఎప్పుడైనా కావచ్చు. ఓపెన్లు చెప్పాలంటే రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఒకవేళ వచ్చిన సమస్య కంటే ముందు లేని సమస్యలు వస్తారంట, లేదంటే మేబీ సమస్య ఎండింగ్ అంటే రాయల్ రంబల్ కావచ్చు. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గా రాడా అంటే ఇలాంటి కేసెస్ పడ్డాయి కదా. సో రాడా అని కాదు, వస్తాడు అంటే మొత్తంకి రావడం కాదు, వస్తాడు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి మెన్షన్ చేయడం స్టార్ట్ చేసి అనమాట. యూట్యూబ్ వీడియోస్ లో, సోషల్ మీడియాలో, కామెంటరీలో మెన్షన్ చేసినారు. సో ఒక మెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఒకటి గుడ్ న్యూస్ అనమాట, గుడ్ సైన్ అనమాట. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంపల్సరీ ఎప్పుడైనా రావచ్చు. సో ద బీస్ట్ ఫ్యాన్స్ మీరు హ్యాపీ అయిపోవాల్సింది, ఎందుకంటే ఫైనలీ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపించినారు బాస్. లేటెస్ట్ ఫోటో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది. ఆ లుక్ గురించి మాట్లాడితే లుక్ అయితే అదే ఓల్డ్ లుక్, అంటే ఓల్డ్ అంటే ఆ ఓల్డ్ కాదు, అంటే రీసెంట్లీ అంటే ఒక 2-3 సంవత్సరం ఉన్న లుక్ అనమాట. మొత్తం బియర్డ్ అంటే మొత్తం బియర్డ్ అండ్ మన లాంగ్ హెయిర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా మందికి బియర్డ్ అండ్ లాంగ్ హెయిర్స్ నచ్చినాయి. అండ్ కొంతమందికి అంటే ఓల్డ్ బ్రాక్ లెస్నర్ మంచిగా ఉండే, ఓల్డ్ లుక్ బ్రాక్ లెస్నర్ మంచిగా ఉండే అనమాట అని చాలామంది చెప్పినారు. సో మీరు కామెంట్స్లో కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు, అంటే ఎప్పుడైనా రిటర్న్ చేయని బట్ ఇన్ ఫ్యూచర్లో ద బీస్ట్ రిటర్న్ చేసినప్పుడు మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఈ సేమ్ లుక్లోనే చూడాలనుకుంటున్నారా, లేదంటే ఓల్డ్ లుక్ కావాలా, మీకు ఓల్డ్ బ్రాక్ లెస్నర్ కావాలా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మీద కూడా తెలుసు, ఈరోజు స్మాక్డౌన్లో మన డిఐవై ఇప్పుడు న్యూ డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అనమాట. వాళ్ళు మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్కి ఓడిపించి మన జోనీ గార్గానో అండ్ మన టొమాసో ఛాంపా మ్యాచ్ గెలిచినారు. ఇప్పుడు వాళ్ళు న్యూ ఛాంపియన్ అయిపోయినారు కదా. సో దీనిపైన మన ఆ ట్రూత్ ది రియాక్షన్ వచ్చింది. అండ్ ఆ ట్రూత్ రియాక్షన్ ఎందుకు ఇంపార్టెంటో ఈ ట్వీట్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది బాస్. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన ఆ ట్రూత్ ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్ అని చెప్పినారు అనమాట. అంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది మీ పైన. ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకల్స్ ఫైనలీ న్యూ అంటే న్యూ ఛాంపియన్స్ అనమాట. ఫైనలీ డిఎక్స్ ఈజ్ బ్యాక్ అని మన ఆ ట్రూత్ రియాక్షన్ బాస్. ఎస్, అంటే ఫైనల్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకల్స్ ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారు బాస్. అంటే మన డిఎక్స్ ఈజ్ బ్యాక్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది కదా. అంటే మన ఆ ట్రూత్ ప్రకారం ఆలోచిస్తే మన షాన్ మైకల్స్ అండ్ ట్రిపుల్ హెచ్ గెలిచినారు అనమాట, డిఎక్స్ ఫైనలీ బ్యాక్ అని చెప్తున్నారు. బట్ రియాలిటీలో మన టొమాసో ఛాంపా అండ్ మన జానీ గార్గానో గెలిచినారు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. బట్ మన ఆ ట్రూత్ ప్రకారం వీళ్ళు ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకల్స్. అండ్ నిజం చెప్పాలంటే కామెంట్స్లో చాలా మంది ఏమంటున్నారంటే ఈ ఫోటోలో ట్రిపుల్ హెచ్ బి కనిపిస్తున్నారు కదా. సో ట్రిపుల్ హెచ్ అంటే ఇప్పుడు కామెంట్స్ కొంతమంది ఫన్ చేస్తున్నారు, అడుగుతున్నారు సరే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అండ్ మన షాన్ మైకల్స్ గెలిచినారంటే ఈ మధ్యలో ఉన్న కోటు ఈ సూట్లో ఉన్న మనిషి ఎవరని అడిగినప్పుడు కామెంట్స్లో ఏమంటున్నారంటే సూట్ ఉన్న మనిషి ఇంకెవరు కాదు, టొమాసో ఛాంపా అని కొంచెం ఫన్ చేస్తున్నారనమాట. సో మీకు మన ఆ ట్రూత్ రియాక్షన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జే ఊసో గురించి. గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే రూమర్ ఈ అప్డేట్కి మీరు కొంచెం క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది బాస్. నిజంగా కొంచెం అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. సో చూడండి, మీరు ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, మన జే ఊసో వస్తున్నప్పుడు మనకి ఆ ఫైర్ ఫ్లైస్ కనిపిస్తున్నాయి, అంటే ఫ్యాన్స్ అందరూ ఫైర్ ఫ్లైస్ చూపిస్తున్నారు మన జే ఊసోకి. కానీ యాక్చువల్లీ ఆ ఫ్లాష్ లైట్ అంటే ఆ ఫైర్ ఫ్లైస్ మన వైట్ 6 అనమాట, మన బ్రేవ్ వైట్ వి. బట్ జే ఊసో సైడ్ వస్తున్నాయి, అంటే జే ఊసో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఓపెన్ చేస్తున్నారు కదా. అండ్ జే ఊసో వచ్చినప్పుడు అలా అంటే రీసెంట్లీ మన వైట్ 6 అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు, మన జే ఊసో దాసుకున్నారు. అంటే మీరు అందరూ ఆల్రెడీ చూసినట్టు ఉన్నారు, ఆ వీడియో చాలా వైరల్ అయింది. మన జే ఊసో రీసెంట్లీ రోల్ రింగ్ కడ దాసు అంటే రింగ్ కింద దాసుకున్నారు. అంటే మన వైట్ 6 వచ్చినప్పుడు నిక్కీ క్రాస్ గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు మన జే ఊసో అక్కడనే రింగ్ కింద దాసుకున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన జే ఊసో వీళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పి మన బయటికి వచ్చినారు. అండ్ అంతేకాదు మన జే ఊసో ఈరోజు స్మాక్డౌన్లో ఒక మాట చెప్పినారు బాస్. అండ్ అది ఏంటంటే లెట్ మీ ఇన్,
ఎస్ మన జే ఊసో మన ద ఫీండ్ స్టైల్లో బ్రేవ్ వాయిట్ స్టైల్లో లెట్ మీ ఇన్ అని చెప్పినారు. అంటే మీరు గమనించలేదనుకుంటా, మన జే ఊసో స్మాక్ డౌన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరు చీయర్ చేసినప్పుడు మన జే ఊసో ఏమని చెప్పినారంటే థ్యాంక్ యూ, అంటే మీరందరూ అంటే నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మీరు నాకు లెట్ మీ ఇన్ చేసినారు సో అందుకే నాకు మంచి అనిపించింది, ఈ టైప్లో చెప్పినారనమాట. అంటే లెట్ మీ ఇన్ అనే వర్డ్ యూస్ చేసినారు. సో ఇప్పుడు రూమర్ ఏందంటే, ఇది కొంచెం షాకింగ్ ఉండొచ్చు, సో ఇప్పుడు రూమర్ ఏందంటే ఒకవేళ జిమ్మీ ఊసో అండ్ జే ఊసో రీయునైట్ కాకపోతే, ఎస్ అంటే చూడండి కారణం చెప్తలేను, రూమర్స్ ఉన్నాయి జిమ్మీ ఊసో అండ్ జే ఊసో రీయునైట్ అవుతారు, మన రోమన్ రైన్స్ సైడ్ వెళ్ళిపోతారు, మనకు ఒరిజినల్ బ్లడ్ లైన్ చూడడానికి వస్తాయి అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, కారణం చెప్తలేను. బట్ ఇప్పుడు ఊకుకే అంటే వాట్ సిక్స్ ఏదో కనెక్ట్ ఏదో కనెక్షన్ ఏదో అవుతుంది అనమాట మన జే ఊసోది. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ జే ఊసోకి సింగిల్ సూపర్ స్టార్ అంటే సింగిల్ పుష్ లానే ఒకవేళ పుష్ ఇస్తామని డిసైడ్ చేస్తే మాత్రము ఇక మన జే ఊసో వాట్ సిక్స్ ఫ్యూడ్ లో కనిపించిన కనిపించొచ్చు అంట. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒకవేళ జిమ్మీ ఊసో అండ్ జే ఊసో రీయునైట్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తే మన జే ఊసో వాట్ సిక్స్ ఫ్యామిలీతో ఫ్యూడ్ లో కనిపిస్తారని ఇలాంటి షాకింగ్ అంటే షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ రాగానే ఫ్యాన్స్ నిజంగా షాక్ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు జిమ్మీ ఊసో జే ఊసో రీయునైట్ అయితేనే మంచిగా ఉంటుంది, అంటే ఎంతైనా బ్లడ్ లైన్ లో జే ఊసో వచ్చేస్తే మంచిగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది ఫ్యాన్స్ రియాక్షన్ ఇది. బట్ ఇలాంటి రూమర్ అయితే వస్తుంది బాస్. సో అందుకనే ఇప్పుడు మన దగ్గర ప్రెసిడెంట్ కోసం రెండు రూమర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ రూమర్ ఏంటంటే మన జే ఊసో అండ్ జిమ్మీ ఊసో చాలా తొందరలోనే వాళ్ళు రీయునైట్ అయిపోతారు, అంటే జే ఊసో అటాక్ జరిగినప్పుడు లేదు జిమ్మీ ఊసో అటాక్ జరిగినప్పుడు అంటే ఎవరైనా ఒకరు వచ్చేస్తారనమాట, అంటే మన బ్రదర్స్ అంటే ది ఊసోస్ మళ్ళొకసారి వాళ్ళు రీయునైట్ అయిపోతారు. ఇది ఫస్ట్ రూమర్. ఓకే, అండ్ సెకండ్ రూమర్ ఏంటంటే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ మన జే ఊసోకి ఒక సింగిల్ పుష్ లాగా అంటే ఇప్పుడు ఇదే పుష్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ చేస్తే సింగిల్ సూపర్ స్టార్ లా తీసుకెళ్దామని డిసైడ్ చేస్తే మాత్రము ఇక వాట్ సిక్స్ ఇన్ ఫ్యూచర్లో ఫ్యూడ్లో కనిపించినా కనిపించచ్చు మన జే ఊసో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో నిజంగా ఈ రూమర్ చాలా చాలా షాకింగ్ ఉండే. సో అందుకనే నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేసినాను జే ఊసో పైన. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు కామెంట్స్లో కంపల్సరీ మాట చెప్పండి, మీరు జే ఊసోకి వాట్ సిక్స్ ఫ్యామిలీతో ఫ్యూడ్ చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే జే ఊసో జిమ్మీ ఊసో రీయునైట్ అయిపోతేనే మంచిది, అంటే మనకి ఫస్ట్ వచ్చింది రూమర్ జే ఊసో జిమ్మీ ఊసో రీయునైట్ అవుతారని చాలా తొందరలోనే, సో అదే రూమర్ నిజమైతే మంచిదా, లేదంటే ఇప్పుడు ఈ రూమర్ వస్తుంది కదా ఈ రూమర్ నిజమైతే మంచిదా, గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ గురించి. ఎస్ గైస్, అంటే మనం ఈరోజు ఈ వీడియో లాస్ట్లో మాట్లాడతలేము రోమన్ రేన్స్ గురించి, వీడియో మధ్యలో మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో నేను మీ అందరికీ మన మహీందా బ్యాంక్ గురించి కొంచెం డీటెయిల్గా బెట్టింగ్ అవుట్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో మన రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫోటోలో మీకు రోమన్ రేన్స్ కనిపిస్తున్నారు, అంటే రీసెంట్లీ రోమన్ రేన్స్ డాడ్ చనిపోయినారు కదా, సో ఈ ఫొటోస్ అప్పటికేనమాట. సో అంటే మేబీ చెప్పలేము, దాని తర్వాత మేబీ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా దాని కావచ్చు. సో ఈ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఫోటోలో బాస్ మీరు కొంచెం క్లియర్గా గమనించి చూస్తే మీకు ఇంకా పాల్ హేమన్ వి కనిపిస్తున్నారు. ఎస్, మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ రోమన్ రేన్స్తో కలిసినారు. అంటే చూడండి, ఇంతకుముందు మనకి ఆన్ టీవీలో ఏమని చూపించినారు అంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్తో కలవలేదు, ఇంకా ఫోన్లో మాట్లాడలేదు అని ఇవంతా మనకి ఇవన్నీ మనకి చూపిస్తున్నారు అన్నమాట. బట్ ఇప్పుడు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది ఏంటంటే రోమన్ రేన్స్ డాడ్ చనిపోయిన తర్వాత మన పాల్ హేమన్ కలిసినారు రోమన్ రేన్స్తో. అండ్ ఈ ఫోటోలో చాలా క్లియర్లీ మన పాల్ హేమన్ ఇంకాలా కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఇప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు కలిసి వస్తారనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు, కంపల్సరీ కలిసి వస్తారు. అండ్ ఇద్దరు వీళ్ళిద్దరు ఒకటిసారి రిటర్న్ చేస్తారు, మేబీ పాల్ హేమన్ ముందు రావచ్చు, లేదంటే పాల్ హేమన్ వచ్చి రోమన్ రేన్స్ రిటర్న్ అనౌన్స్మెంట్ చేసిన అనౌన్స్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మన పాల్ హేమన్తో అంటే మన రోమన్ రేన్స్తో పాటు పాల్ హేమన్ కనిపించినారు. సో అందుకని ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాను. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ నారాజవుతున్నారు అంటే ఈ ఫోటోస్ ఎట్లా లీక్ అయిపోయినాయి అని. సో ఈ ఫొటోస్ లీక్ కాకపోతే మంచిగా ఉంటుండే, బట్ ఏం చేద్దామంటే సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వచ్చేసినాయి బాబు, చాలా దబాయించి వైరల్ అవుతున్నాయి. సో అందుకని నేను మీ అందరితో ఈ ఫొటోస్ షేర్ చేసినాను. సో మన పాల్ హేమన్ రోమన్ రేన్స్తో కలిసినారు, మనకు ఒక ప్రూఫ్ వచ్చేసింది అనమాట. అంటే వీళ్ళు మొత్తం ఇప్పుడు టాక్లు ఉన్నారనమాట. అండ్ మేబీ ఇది అటాక్ తర్వాత అయితే, ఒకవేళ పాల్ హేమన్ పైన భయంకర అటాక్ జరిగింది రీసెంట్లీ, సో అటాక్ తర్వాత అయితే మాత్రం బాస్ మన పాల్ హేమన్ కొంచెం బాగానే ఉన్నారు, అంటే ఎక్కువ ప్రాబ్లం కాలేదు, అంటే మామూలుగా దెబ్బలు తాకినట్టు ఉన్నాయి. ఎందుకంటే అంత హెవీ మనిషికి లేపెత్తేసిన, మీరు ఒక మంచం పైన లేపెత్తేసిన ఒక హెవీ మనిషికి దెబ్బలు ఎట్లయినా తాకుతాయి అనమాట, అదైతే కామన్ స్టేబుల్ ఉండే. సో మన పాల్ హేమన్కి కొంచెం దెబ్బలు తాకినట్టు ఉన్నాయి. బట్ నేను అందుకని చెప్తున్నాను చాలా క్లియర్లీ, ఒకవేళ ఈ అటాక్ తర్వాత అయితే ఈ ఫోటో మాత్రం మన పాల్ హేమన్ కొంచెం ఓకే ఉన్నారు, అంటే కొంచెం దానికంటే ముందు అయితే మాత్రం మన పాల్ హేమన్ మేబీ కొంచెం ఇంజురీ కావచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మనీన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో ఫస్ట్ నేను మీ అందరికి మన మనీన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేసా. అంటే మీలో చాలా మంది తెలుసు అనుకుంటా, బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు ఎవరెవరు తెలీదో మన మనీన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైం గురించి, ఇది వాళ్ళకొస్తున్న అప్డేట్. సో చూడండి బాస్, మన మనీన్ ద బ్యాంక్ ఇంక ఎప్పుడు కాదు, రేపు మార్నింగ్ 4:30 AM అంటే మీరు ఏ ఛానల్లో ఎప్పుడో చూస్తారో అదే ఛానల్లో రేపు మార్నింగ్ వచ్చేస్తుంది అనమాట. రేపు మార్నింగ్ 4:30 AM మనకి మన డబ్ల్యూడబ్ల్యూ చూడడానికి వస్తుంది, మార్నింగ్ 4:30 వచ్చేస్తుంది లైవ్. అండ్ ఇప్పుడు 4:30 కంటే మేబీ అది కిక్ ఆఫ్ కావచ్చు, 5:30 నుంచి మెయిన్ షో కావచ్చు, లేదంటే 4:30 నుంచి మెయిన్ షో కావచ్చు, మేము చెప్పలేము, బట్ 4:30 అని చెప్తున్నారు. సో మనం 4:30 నుంచి కొంచెం యాక్టివ్ అయిపోతే సరిపోతుంది. సో రేపు మార్నింగ్ మీరు 4:30 కంపల్సరీ చూడండి లైవ్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు నేను డేట్తో సహా చెప్తున్నాను, చూడండి ఈరోజు 6th July, సో రేపు 7th July. ఎందుకంటే కొంతమంది నేను వీడియో అప్లోడ్ చేయగానే చూస్తారని, కొంతమంది ఏమో కొంచెం లేట్ చూస్తారనమాట. సో అందుకని డేట్ చెప్తున్నాను, రేపు 7th July. అండ్ రేపు 7th July మార్నింగ్ మనకి 4:30 లైవ్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీ అందరికి ఇంకొకటి అప్డేట్ చిన్న అప్డేట్ ఇది. అండ్ అదేంటంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. అండ్ అదేంటంటే ఇప్పుడు ఎవరెవరు టికెట్స్ కొనుక్కొని అక్కడ షో చూడడానికి వస్తున్నారు, అంటే ఎవరెవరు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి వస్తున్నారు లైవ్, సో వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ చేసి అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ అదేంటంటే వైట్ డ్రెస్ వేసుకుని రండి, అంటే ఒక డ్రెస్ కోడ్ ఇచ్చింది, ఒక వైట్ డ్రెస్ పైన అంటే వైట్ డ్రెస్ వేసుకుని రండి అని చెప్పింది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. సో రీసెంట్లీ చిన్న రిక్వెస్ట్ చేసినారనమాట ఫ్యాన్స్. సో మేబీ అంత మంచిగా ఉంటే రేపు మనీ ఇన్ ద బ్యాంక్లో మనకి ఎక్కువ ఫ్యాన్, అంటే చాలామంది ఫ్యాన్స్ వైట్ డ్రెస్లో కనిపించి అంటే అందరూ అయితే ఫాలో చేయరు, బట్ 70% 50% మేమేం చెప్పలేము, చాలామంది మనకి వైట్ డ్రెస్లో కనిపించినా కనిపించచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ చిన్న రిక్వెస్ట్ చేసింది మనీ ఇన్ ద బ్యాంక్లో ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఒక వైట్ డ్రెస్లో వస్తే మంచిగా ఉంటుంది చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఆ వైట్ డ్రెస్ కోసం ఎందుకు రిక్వెస్ట్ చేసింది ఏందో అది మనకి రేపు మార్నింగే తెలిసిపోతుంది. సో చూద్దాం ఏది ఉందో లేకుండా రేపు మార్నింగ్ తెలిసిపోతుంది అనమాట. అండ్ మన మనీ ఇన్ ద బ్యాంక్ హోస్ట్ గురించి మాట్లాడుతుంది, అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ హోస్ట్ గురించి మాట్లాడితే మన డ్రెస్ట్ మన లెజెండ్ మన డ్రెస్ట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి హోస్ట్. ఓకే, సో అందుకని ట్రిష్ ఫోటోస్ ఛాన్స్ చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఎందుకంటే మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్కి హోస్ట్ చేస్తుంది మన ట్రిష్. సో ఇప్పుడు నేను మీ అందరికి బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. సో మనకి మనీ ద బ్యాంక్లో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో, అండ్ ఈ మ్యాచెస్లో అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టాక్ సపోర్ట్ చేస్తున్నాయి, అంటే ఎవరెవరు గెలుస్తారో నేను మీ అందరికీ ఇప్పుడు లైవ్ లైవ్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ గురించి బాస్. అండ్ చాలా మంచి మంచి ఉమెన్స్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తున్నారు, లైక్ మన నియోమీ, టిఫినీ, చెల్సీ గ్రీన్, మన ఇయోస్కాయ్, అంటే చాలా మంచి అంటే లైరా, మన జోయి స్టార్ అంటే చాలా మంచి సూపర్ స్టార్స్ అనమాట వీళ్ళు. అండ్ ఈ ఉమెన్స్ సూపర్ స్టార్స్లో ఎవరు గెలుస్తారు ఇది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అంటే ఇప్పుడు నేను అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చేయండి, అంటే నేనైతే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను కానీ మీ ప్రకారం ఇవన్నీ మ్యాచెస్లో ఎవరెవరు గెలుస్తారో మీ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చేయండి బాస్. సో మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే నంబర్ వన్ ప్లేస్లో ఇంకెవరు కాదు, మన టిఫిన్ ఉంది బాస్. ఎస్, అంటే మన టిఫినీకి మన బెట్టింగ్ ఓడ్స్ చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేస్లో మన చెల్సీ గ్రీన్, అండ్ థర్డ్ ప్లేస్లో మన జోయి స్టార్క్ అనమాట. ఓకే, అండ్ లైరా ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి, బట్ థర్డ్ ప్లేస్ మన జోయి స్టార్క్ ఉంది. సో కానీ ఏమైనా కావచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో మనం 1 నుంచి అంటే టాప్ 3 లెక్క చేయొచ్చు బెట్టింగ్ ఓడ్స్లో. సో టాప్ 3లో టిఫినీ, చెల్సీ అండ్ మన జోయి స్టార్క్ ఉందన్నమాట. లైరా కొంచెం ఎంకర్ ఉంది, మేబీ రేపటి వరకు రేపు మార్నింగ్ వరకు బెట్టింగ్ ఓడ్స్ కొంచెం పైకి వచ్చినా రావచ్చు. సో మీరు చెప్పండి ఇప్పుడు, అంటే బెట్టింగ్ ఓడ్స్ టిఫినీ లేదంటే చెల్సీ లేదంటే జోయి స్టార్క్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటున్నారు అంటే లైరా గెలుస్తా అనిపిస్తుంది, అంటే మీకు ఏమిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన సామీ జేన్ వర్సెస్ మన బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్, మన బ్రౌన్ బ్రేకర్ మన సామీ జేన్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతారని ఆల్రెడీ రీసెంట్గా చెప్పినారనమాట మన రా టాక్ షోలో. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే సామీ జేన్ వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన బ్రౌన్ బ్రేకర్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే చీటింగ్తో బెట్టింగ్ ఓడ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ మ్యాచెస్లో ఏమైనా చీటింగ్ ఏమైనా జరిగితే మాత్రం బెట్టింగ్ ఓడ్స్లో ఏమైనా కావచ్చు కింద మీద, చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో ఈ సామీ జేన్ వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే బ్రౌన్ బ్రేకర్కే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ మీలో ఎవరైనా సామీ జేన్ ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళందరి కోసం చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, సామీ జేన్ జస్ట్ కొంచెమే ఇంకెలు ఉన్నారు పాయింట్స్లో, అంటే 30-40 పాయింట్స్ ఇంకెలు ఉన్నారు. మేబీ చెప్పలేము రేపు మార్నింగ్లో కొంచెమైనా పైకి వచ్చిన రావచ్చు, బట్ ప్రెసెంట్ కోసం మాట్లాడితే బ్రౌన్ బ్రేకర్కి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. ఓకే,
సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మెన్స్ మన్ ఇన్ ద బ్యాంక్ లాడర్ మ్యాచ్ గురించి. అండ్ బాస్, మన మెన్స్ సూపర్ స్టార్ గురించి మాట్లాడితే అంటే ఈసారి మన మెన్స్ మందరం బ్రేక్ఫాస్ట్ కోసం జే ఉసో, షాట్ గేబుల్, ఆండ్రాడే, కార్మెలో హెస్, డ్రూ మ్యాకింటర్ అండ్ ఎలే నైట్ ఫైట్ చేయబోతున్నారు. అండ్ బాస్, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ఇప్పుడు కొంచెం షాకింగ్ ఉంటే మీరు వింటే, అంటే మొన్నటి వరకు మన జే ఉసో నెంబర్ వన్ ప్లేస్ ఉండే, అండ్ నిన్నటి వరకు అంటే రీసెంట్లీ ఏమైనా మన జే ఉసో టాప్ 6 పైన వచ్చేసినారు కదా. సో ఇప్పుడు జే ఉసో మళ్ళీ ఒకసారి నెంబర్ వన్ ప్లేస్ వచ్చేసినారు బాస్. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో మన జే ఉసో నెంబర్ వన్ ప్లేస్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో మన డ్రూ మ్యాకింటర్ అండ్ అంటే థర్డ్ ప్లేస్లో మన షాట్ గేబుల్ అండ్ మన ఆండ్రాడే ఉన్నారనమాట. సో ఆండ్రాడే అంటే షాట్ గేబుల్ గెలవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటర్ అండ్ జే ఉసోకి బెట్టింగ్ ఓడ్స్ ఎక్కువ తేడా లేదు. సో మేబీ మన డ్రూ మ్యాకింటర్ విన్నర్ కావచ్చు, లేదంటే మన జే ఉసోవి విన్నర్ కావచ్చు అనమాట. అండ్ లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఆండ్రాడే లేదంటే షాట్ గేబుల్కి ఏమైనా అవకాశం ఇస్తాం, మన డబ్ల్యూడబ్ల్యూ అనే ప్లాన్ చేస్తే మాత్రం మేబీ విన్నర్ కావచ్చు. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ఏమంటుంది అంటే జే ఉసో, డ్రూ మ్యాకింటర్ లేదంటే షాట్ గేబుల్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఆండ్రాడే బి సేమ్ థర్డ్ ప్లేస్ ఉన్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, మీ ప్రకారం వీళ్ళు అంటే ఇప్పుడు మన ఆండ్రాడేనా, షాట్ గేబులా, డ్రూవా, జేయా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ బెట్టింగ్ ఓడ్స్లో డ్రూ మ్యాకింటర్ అండ్ జే ఉసోనే కొంచెం టాప్లో ఉన్నారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో మన జేకబ్ ఫాటువి ఫైట్ చేస్తున్నారు బోస్. ఎస్, మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ ఒక న్యూ మ్యాచ్ కార్డ్ చూపించింది రీసెంట్ స్మాక్డౌన్లో. సో దాంట్లో మన జేకబ్ ఫాటు కొంచెము ఫ్రంట్లో ఉన్నారనమాట. సో మన జేకబ్ ఫాటువి ఫైట్ చేస్తున్నారు, దీని అర్థము ఈ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది బ్లడ్ ల్యాండ్కి. ఎస్, న్యూ బ్లడ్ ల్యాండ్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారంట. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ది న్యూ బ్లడ్ ల్యాండ్కి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే కోడీ, ర్యాండీ, కెవినా, మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మేబీ మెయిన్ ఈవెంట్లో మన సెత్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ కావచ్చు బాస్. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి నేను రెగ్యులర్గా మీ అందరికీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ బాస్, ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తుంది ఇంకెవరు కాదు, మన డేమియన్ ప్రిస్ట్ అండ్ సెత్ రాలిన్స్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ చేస్తే లేవు. కానీ నేను మీద ముందే చెప్పినాను చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. సో అందుకని మేబీ మ్యాచ్ మధ్యలో ఏమైనా చీటింగ్ అనేది జరగచ్చు, లైక్ మన జడ్జ్మెంట్ మెంబర్స్ ఎవరైనా ఇంటరప్ట్ చేసినా చేయొచ్చు. అండ్ దీని లాభం మన సెత్ రాలిన్స్కి కావచ్చు, లైక్ మన ఫిన్ బ్యాలర్ మ్యాచ్ మధ్యలో వచ్చినా రావచ్చు అనమాట. కానీ ఏమైనా కావచ్చు. సో కానీ ప్రెసెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి డేమియన్ ప్రిస్ట్కి, అండ్ సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తలేవు. అండ్ సర్ప్రైజెస్ గురించి మాట్లాడితే, సర్ప్రైజ్ రిటర్న్ గురించి మాట్లాడితే మేబీ ఏమైనా స్పెషల్ రిటర్న్ మనకి చూడడం దొరకవచ్చు అనమాట. అండ్ స్పెషల్లీ మన మెన్స్ మైన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో ఏమైనా గడబడైనా గడబడ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని సర్ప్రైజ్ అంటే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. కానీ సరే, మనం రేపు మార్నింగ్ చూద్దాము, అన్నీ ఇప్పుడే చెప్పేస్తాను, మదయం రాదు కదా. సో రేపు మార్నింగ్ చూడాలి, అంటే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఆ రూమర్ నిజమైతే. చాలా మదోస, చాలా మసాలా మనకి చూడడానికి వస్తాయి అంట మన మన్ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్లో. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్, బాయ్.